హెచ్సివి ప్రేక్షకులు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి స్వాగతం. రోడ్డు ప్రమాదాలు, రహదారుల భద్రత, వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై ఈరోజు చర్చా కార్యక్రమం జరుగుతుంది. ముందుగా అతిథుల పరిచయం. రామరాజు శ్రీనివాసరావు గారు, మీరు ఈ ప్రజా సమస్యలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అదేవిధంగా ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. తర్వాత ఏపీజేఎఫ్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, తర్వాత పి శ్రీనివాసరావు గారు సీనియర్ పాత్రికేయులు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. అందరికీ నమస్కారం, స్వాగతం. ఈ రోజున రోడ్డు ప్రమాదాలు అనేవి జనానికి కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎంతోమంది ఇటీవల కాలంలో కొంచెం ప్రముఖులు కూడా ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడటం, ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంటే కూడా కొంత ఆందోళన గురి చేస్తుంది. దేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే రాష్ట్రం మూడవ స్థానంలో ఉందంటే రోడ్డు ప్రమాదాల సంఖ్యలో కొంచెం విచారించదగిన అంశమే. దీని నివారణకు మనం ఎవరిని తప్పు పట్టలేము, కానీ ఈ ప్రజల్లో కూడా అవగాహన కొంత పెరగాల్సిన అవసరం ఉంది. అసలు ఈ రోడ్డు ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వీటిని నివారించడానికి గల కారణాలపైన ఈరోజు మనం చర్చించుకున్నాం. తర్వాత ఫస్ట్ కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి, అసలు ఈ రోడ్డు ప్రమాదాలు దాదాపు ఇప్పుడు మన రాష్ట్రంలో 30,000 యాక్సిడెంట్లు జరిగితే 8,000 మంది మృత్యువాత పడ్డారు లాస్ట్ ఇయర్ గణాంకాల ప్రకారం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన దీని ప్రకారం దేశం మొత్తం మీద జరిగే రోడ్డు ప్రమాదాల్లో 8% మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. అసలు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటారు? మనము రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి సమస్య చూస్తే అండి, ఇది భారతదేశమే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఉందండి. ఈరోజున ఉగ్రవాదంలో జరిగేటువంటి దాడుల్లో చనిపోయే వారి కన్నా, అదేవిధంగా వివిధ రోగాల వల్ల అనారోగ్యాల వల్ల చనిపోయేటువంటి వారి సంఖ్య కన్నా కూడా ఈ రోజున రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉంది. ఈరోజు మీరు ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 12,60,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, మీరు ఇందాక చెప్పారు 8% మన భారతదేశంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఉన్నాయి. ప్రతి 3 నిమిషాలకి ఒక మరణం జరుగుతుంది. ప్రతి గంటకి మన ఆంధ్రప్రదేశ్లో 17 మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, ఈరోజున రోడ్డు ప్రమాదాలు, ఈ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది మృత్యువాత పడటం, అదేవిధంగా ఎక్కువ మంది క్షతగాత్రులు అవ్వటం, దీనికి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం. ప్రధానమైనటువంటి అంశం ఇది. డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది ఈ ప్రమాదాలకు వాహనాలు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రెండవ అంశం ఏమిటి అని అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మొబైల్ ఫోన్స్ డ్రైవింగ్లో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్స్ వినియోగించడం అనేటువంటిది రెండవ సమస్యగా ఉంది. మూడవ సమస్య మద్యం సేవించి వాహనాలు నడపడం అనేటువంటిది ఒక మూడవ సమస్యగా ఉంది. అదేవిధంగా మనము ఈ రోజున అత్యాధునికమైనటువంటి రోడ్లను నిర్మించుకుంటున్నాము, అదేవిధంగా అత్యధిక టెక్నాలజీ కలిగినటువంటి వాహనాలు ఈ రోజున వస్తున్నాయి. ఈ వాహనాలు గంటకి 150 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేటువంటి వాహనాలు వస్తున్నటువంటి ఈ తరుణంలో, దానికి అనుగుణంగా ఆ విధమైనటువంటి డ్రైవింగ్ సంబంధించినటువంటి నైపుణ్యాన్ని పెంపుదల చేసుకోవడంలో కొంత లోపం ఉంటుంది. అదేవిధంగా మన రోడ్ల విస్తరణ కూడా, మన రోడ్ల విస్తరణ అనేది చాలా వేగంగా జరుగుతుంది. రోడ్ల విస్తరణలో కూడా మనము అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. మన ప్రపంచంలో రోడ్ల విస్తరణలో 2వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా భారతదేశం 2వ స్థానంలో ఉంటే వాహనాల సంఖ్యలో భారతదేశము ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. ఇక్కడ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ప్రపంచంలో మనము రోడ్ల విస్తరణ, రోడ్లకు సంబంధించిన దాంట్లో 2వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా ప్రమాదాల్లో కూడా మనము 2వ ఉన్నాం. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మనము అత్యాధునికమైనటువంటి రోడ్ల నిర్మాణము ఇవన్నీ చేసుకుంటున్నాం, కానీ ఒక ఈ రోజున మనకున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా చూస్తే సగటున రోజుకి 28 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రోజున మనకున్నాయి. దాన్ని సగటున 45 కిలోమీటర్లకు పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఈ రోడ్ల యొక్క నైపుణ్యం, ప్రమాదాలు జరగకుండా నివారించే తరహాలో రోడ్ల నిర్మాణం అనేటువంటి దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేటువంటిది ఒక చర్చ కూడా ఉంది. ఈ ప్రమాదాలకు కారణమైనటువంటి వాటిలో ప్రధానమైన దాంట్లో రోడ్లకు సంబంధించినటువంటి మరామత్తులు, అదేవిధంగా
అతివేగంగా వెళ్ళేటువంటి వాహనాలకు అనువైనటువంటి రోడ్లు లేనటువంటి పరిస్థితి, ఈ ప్రధానమైనటువంటి కారణాలతో ఈ రోజున రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన దాంట్లో ప్రమాదాల సమయంలో ఎక్కువ మంది ఎవరైతే డ్రైవింగ్ సీట్లో ఉన్నారో, ఫ్రంట్ సీట్లో ఉండేటువంటి వాళ్ళు ఈ రోజున ఎక్కువ మంది మృత్యువాత పడటానికి కారణం ఏమిటంటే, ఈ ఎవరైతే ప్రజలకు సంబంధించినటువంటి అవగాహనలో కూడా కార్లలో ప్రయాణించినటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. కనీసమైన సీట్ బెల్ట్ ధరిస్తే ఈరోజు ఉన్నటువంటి అన్ని కారుల్లో కూడా హై ఎండే కాదు, మన లో ఎండ్ మోడల్స్లో కూడా ఈ రోజున ఇవి ఎయిర్ బెల్ట్స్ వస్తున్నటువంటి ఆ సౌకర్యం ఉంటుంది. కానీ ఎవరైతే సీటు బెల్ట్ ధరిస్తారో, డ్రైవరు డ్రైవర్ పక్కన ఉండేటువంటి సీట్లో ఉండేటువంటి వారు వీళ్ళిద్దరూ ఆ సీట్ బెల్ట్లు ధరిస్తే మాత్రమే ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కనీసమైనటువంటి ఆ సీటు బెల్ట్ ధరించేటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత టూ వీలర్ యాక్సిడెంట్లు కూడా అత్యధికంగా జరుగుతున్నాయి. ఈ రోజున టూ వీలర్ యాక్సిడెంట్లలో ఎక్కువ మంది మృత్యుపాత పడేవాళ్ళు ఈరోజు హెల్మెట్ లేని కారణంగా మృత్యుపాత పడుతున్నారు. ఇది ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉందండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈ ప్రమాదాలు జరగడానికి వాటిని ఎక్కువగా అనేది డ్రింక్ అండ్ డ్రైవింగ్ మధ్య దాదాపు 20% వాహనాలు ప్రమాదాలు దాని మీద జరుగుతుంది. ఈ వాహనాల సాంకేతిక లోపాల వల్ల జరిగేవి చాలా తక్కువ. మనకి హెల్మెట్ నిబంధన కంపల్సరీగా ఉంది, అయినా కానీ దాన్ని ఎవరు మనం అమలు చేయలేదు. అంటే మనకి ప్రమాదాలు నివారణ కోసం సదుపాయాలు కానీ చట్టాలు కానీ అన్నీ కూడా ఉన్నాయి ప్రాపర్ కానీ ఇంప్లిమెంటేషన్లోనే లోపం వస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే కూడా ముందు స్వయంకృత అపరాధాల మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఎక్కువ ప్రమాదాలు మన స్వీయ తప్పిదా. ఇప్పుడు సీట్ బెల్ట్ ధరించండి అనేది చట్టంలో ఉంది. ఎంతమంది పోలీస్ ఆఫీసర్ పట్టుకొని ఫైన్ వేయాలండి మంది మాకు తెలియదా, ఎవరికి తెలియదా. కానీ హెల్మెట్ విషయంలో హెల్మెట్ కూడా పెట్టుకొని వెళ్ళడానికి ఏంటి బాధ, మనకు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళటం ఎందుకు, చట్టం ఉంది. కానీ రోజు వచ్చి ఏ పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఇంకొక నియంత్రణ చేసే అధికారి ఎవరైనా కానీ రోజు వచ్చి నువ్వు అట్లా కొంచెం ఇట్లా ఉండు సీట్ బెల్ట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో అని చెప్పాలమ్మా అంటూ మనం చదువుకున్న వాళ్ళము విజ్ఞత గల వాళ్ళము మన కుటుంబం మనకు ముఖ్యం అనుకుంటున్నప్పుడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రమాదాలు జరగకుండా నివారించుకోవడానికి ఏమేం చేయాలి అవి మన ముందు చేయాలిగా, అవి చేయిస్తాయి. అంటే స్వీయ తప్పిన ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్రాస్ చేయడానికి రాంగ్ వేలో వస్తున్నారు హైవేస్. ఈ మధ్యకాలంలో మనం చూసిన కర్నూలు జిల్లాలో 200 మీటర్స్ వెళ్ళి యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాల్సిన ఆటో 20 మంది పాసింజర్స్ని ఎక్కించుకొని రాంగ్ రూట్లో వెళ్ళిపోయి ఆ 200 మీటర్స్లో యాక్సిడెంట్ గురై అందులో ఉన్న 13 మంది చనిపోవడం జరిగింది. ఇది ఎవరు తప్పిదో అండి, డ్రైవర్ తప్పి. ఆ 200 మీటర్లు పోతే నీకు వచ్చే నష్టం ఏంటి పెద్ద, నీ అక్కడ అంత స్పీడ్గా నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పనేం లేదు. అంటే ఇవన్నీ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, దాని మీద నియంత్రణ ఉంది. ఇప్పుడు తెల్లవారుజామున 2:00 or 3:00 రోడ్డు మీద ఏ పోలీస్ ఆఫీసరో లేకపోతే ఇంకొకళ్ళు ఉంది నువ్వు అట్లా పోయి ఇట్లా పోయి చెప్పరు, అది నా మనిషికి నాకు తట్టాలి, అక్కడ డ్రైవ్ చేసేవాడికి తట్టాలి. ఇంకొకటి ఏంటంటే డ్రైవర్లకు రెస్ట్ లేకపోవడం అనేది చాలా ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తుంది. అది 2-5 మధ్య జరిగే ప్రమాదాలకు ఎక్కువ కారణం అదే ఉంటుంది. సింపుల్గా మనం గుంటూరు నుంచే తీసుకుంటే హైదరాబాద్ తీసుకొస్తాను డ్రైవర్ ఉదయం నుంచి సాయంకాలం దాకా మనం తీస్తాం రోడ్డు మీద అక్కడ చూస్తాం ఇది చూస్తాం, రెస్ట్ ఉండదు. రాత్రి 11:00 మనం మళ్ళీ రిటర్న్ అవుతాం, మన వెనక సీట్లో పడుతుంది నిద్రపోతాం అంటాం డ్రైవర్ అనుకుంటాం. ఆటోమేటిక్గా మనకు వస్తుంది నిద్ర అనేది అప్పటిదాకా 2:00 ఇవాళ ఉన్న ఈ పవర్ స్టీరింగ్స్, ఇవాళ ఉన్న స్పీడ్ పోయే వెహికల్స్ ఆ రోడ్స్ మీద స్పీడ్ సెకండ్ కాదు పక్కకి దూసుకెళ్ళిపోతాం. సో ఇలాంటివి ఫస్ట్ ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకోవాలి. తర్వాత ప్రభుత్వ పరంగా ఏంటంటే స్పీడ్ గన్స్ పెడుతున్నారు ఎక్కడో ఒక చోట, కానీ అప్పుడు వెహికల్ తయారు చేయటమే మన రోడ్స్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా తయారు చేయాలి. అంటే 150 పోయే వెహికల్ మన ఏపీ రోడ్లకి చూడకులా కాదు కదా, మనవన్నీ రోడ్లు బస్సులు గోతులు అట్లా ఉంటాయి. ఇలా కాకుండా మనకు ఆ స్పీడ్ నియంత్రణ అనేది రిజిస్ట్రేషన్ టైంలోనే చేయాలి, ఆ వెహికల్ అంత మించి స్పీడ్ పోకుండా ఉంటాం. తర్వాత అర్బన్లోకి వచ్చేసరికి ఇవాళ ఒక ఫ్యాషనేషన్ స్టూడెంట్స్కి స్నేహితులు మోటార్ సైకిల్ అది వాళ్ళు దెబ్బతింటాం కాదు వాళ్ళతో పాటు ఇక్కడ నలుగురిని ప్రమాదాన్ని గుర్తిస్తారు. అది ఆ కాలేజీ యాజమాన్యాలు కానీ ఆ స్కూల్స్ యాజమాన్యాలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మీద కొంత కేర్ తీసుకొని జాగ్రత్తగా కనుక చేస్తున్నటువంటి ప్రమాదాలు తగ్గిస్తారు. అచ్చం మనము ప్రభుత్వం మీదనే నింద వేయడం ప్రభుత్వం పట్టించుకోవాలంటే అనేది చాలా తప్పండి. ప్రమాదాల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలు చేయలేదు. ఫోన్ చేయండి.
అదే డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు చాలా భాగం తగ్గిందని నేను అనుకుంటున్నాను. నేను దాని మీద కూడా ఎక్కువ కామెంటేట్ చేస్తున్నారు, కేసులు రాస్తున్నారు. ఈ స్వీయ నియంత్రణ లేకపోతే మటుకు ఎన్ని చట్టాలు ఉన్నా కూడా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని నా మనకు అవగాహన కూడా పెరగాలి. స్వీయ నియంత్రణ అనేది ప్రధానమైనది. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కానీ ఎదుటి వెహికల్ వచ్చి మన మీద పడే సందర్భాలు కూడా నిన్న హరికృష్ణ గారి సందర్భంలో కూడా చూశాను కదా, అవతలకి వెళ్ళిపోయి అవతలకి వాడి తప్పిదేమైనా వాడి తప్పిదేనా. వీటిలో ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవర్ల నెగ్లిజెన్సీ, తర్వాత సాంకేతికపరమైన లోపాలు ఇవే కాకుండా మామూలుగా ఈ రహదారుల పరిస్థితి వీటి మూలంగా కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంశాన్ని ప్రస్తావించాలి కదా, మన రోడ్లకు సంబంధించినటువంటి సాంకేతికం అనేటువంటిది ఇప్పుడు భారతీయ సైన్స్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారంగా నేషనల్ హైవేలో డివైడర్ అనేటువంటిది 3 feet 6 inches ఉండాలి. ఇప్పుడు మీకు 3.6 meters ఉన్నాయి, అడుగులు ఉన్నాయి, ఫీట్ ఉన్నాయి. అయితే మొన్న హరికృష్ణ గారి ఇన్సిడెంట్లో ఏం జరిగింది, ఆయన వెహికల్ అదుపు తప్పిన తర్వాత ఈ వాహనము అవతల ఆ రోడ్లోకి వెళ్ళి ఇంకొక వాహనాన్ని ఢీకొట్టి అవతల వెళ్ళి తిరగబడినటువంటి పరిస్థితి. అంటే ఈ 3.5 అడుగులకి డివైడర్ ఉండుంటే ఒకవేళ అదుపు తప్పి డివైడర్ను కొట్టుకున్నా కూడా ఆ వాహనము ఇక్కడే ఉంటుంది, అవతల ఇంకొక వాహనానికి ఈ ప్రమాద తీవ్రత పెరిగేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందాక శ్రీనివాస రామరాజు గారు చెప్పినట్టుగా మనము అత్యాధునికమైనటువంటి వాహనాలు కొనుక్కున్నాం, అత్యధిక వేగంగా వెళ్ళేటువంటి వాహనాలు కొనుక్కున్నాం, కానీ మన రోడ్లు మాత్రం దానికి అనుగుణంగా లేవు. ఈ రోజున మనం ఈ రోజున మన గుంటూరు సంబంధించిన విజయవాడ ఎక్స్ప్రెస్ వే అని చెప్తారు. ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎన్ని గుంతలు ఉంటాయి, ఎన్ని మెరకలు ఉంటాయి, ఆ విధంగా 150 kilometers వేగంలో వెళ్తే ఆ వాహనం ఎటు వెళ్ళాలి? ఎక్స్ప్రెస్ వేకి ప్యారలల్గా మన సర్వీస్ రోడ్లు ఉండాలి కదా, ఎందుకంటే 2-wheelers కానీ 3-wheelers కానీ ఎక్స్ప్రెస్ వే చేయాలి. దానికి అనుగుణంగా సర్వీస్ రోడ్లు డెవలప్ చేయాలి. ఇంకొకటి కూడా అండి, అవేర్నెస్, ప్రజలకు అవేర్నెస్ ఉండటం లేకపోవడం అనేటువంటి అంశంలో అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఏమిటి అంటే ఈ ఎక్స్ప్రెస్ వేలో 2-wheelers కానీ ఆటోలు కానీ 3-wheelers కానీ వెళ్ళటానికి లేదు, కానీ మొత్తం చూస్తే మీకు అసలు 3rd line కాదు, వాళ్ళు 1st line కూడా బైక్ మీద ఏమైనా 1st line వెళ్తూ ఉంటారు. ఎక్స్ప్రెస్ వేలో ఆటోలు వెళ్తూ ఉంటారు. ఒక ఆటో కానీ యాక్సిడెంట్ అయితే ఇందాక మన శ్రీనివాస రామరాజు గారు చెప్పాం, 10-15 చనిపోతారండి ఈ రోజున. అంటే ఓవర్లోడింగ్ కూడా, ఓవర్లోడింగ్ ఒకటి ప్లస్ ఎక్స్ప్రెస్ వే మీదకి రాకూడదు. 3-wheelers వాళ్ళు 2-wheelers వాళ్ళు రావడానికి వీలు లేదు అసలు. కానీ దాన్ని ఎక్కడ నిబంధనలు పాటించేటువంటి వాళ్ళు అసలు చెక్ చేసేటువంటి పోలీసు ఎక్కడక్కడ? మీకు రాత్రి సమయంలో అయితే మీరు ఒకటి గమనించండి, విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటువంటి క్రమంలో కొంతమంది స్టూడెంట్స్ నైట్ టైము బైక్ రేసింగ్ చేస్తున్నారు. బైక్ రేసింగ్ చేసేటువంటి సమయంలో వాళ్ళ వరకు ప్రమాదం జరిగి వాళ్ళ ప్రాణాలు పోవటం కాదు, పక్కన వాళ్ళకు కూడా ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏమవుతుంది, ఈ రోజున మొబైల్ పోలీస్ అనేటువంటి దాంట్లో వెహికల్స్ ఉంటాము, కానీ వాళ్ళు ఎంతవరకు ఉన్నారంటే ఆ పోలీసు అక్కడ వెహికల్ పెట్టుకుని ఉంటే వరకు పరిమితం అవుతున్నారు తప్ప ఇలాంటి బైక్ రేసింగ్ ఇలాంటి కార్ రేసింగ్ లాంటి సంబంధించిన అదుపు చేసేటువంటి పరిస్థితుల్లో పోలీసు మెయిన్. ఇప్పుడు మనం రీసెంట్లీ జరిగిన హరికృష్ణ గారి ఇది కావచ్చు, లైక్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎరన్నాయుడు కావచ్చు, లేకపోతే లాల్ జన్మాక్ష గారు కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ మానవ తప్పిదాలు. యాక్చువల్గా అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువై అథవా వాళ్ళు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి, నేషనల్ హైవే అన్నది ఎప్పుడు కూడా వేరే సిటీస్లో, ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి, వేరే దేశాల్లో హైవేస్ ఉన్నాయి, ఎప్పుడు స్టేట్ వేస్ ఉంటాయండి. నేషనల్ హైవేస్కి ఎక్కడ కూడా కరుస్ ఉండవు. మన దగ్గర డ్యూ టు పొలిటికల్ కానివ్వండి లేకపోతే ఇంకోటి కానీ ఎన్నికోవడం కానీ కరుస్ ఎక్కువ. ఈ కరుస్ వల్ల నేషనల్ హైవేస్ ఎప్పుడు కూడా స్టేటే. ఇప్పుడు మీరు మనం ఒకటి ఢిల్లీ భోపాల్ ఒక హైవే చూసుకుంటే ఎక్కడ కరుస్ ఉండవు. అట్లీస్ట్ 2-3 kilometers అట్లీస్ట్ ఒక 10 kilometers వరకు ఒక కరు కనపడదు మనకి స్టేట్ వేస్ ఉంటే. ఈ 160-170 kilometers స్పీడ్లో వెళ్ళే వెహికల్స్కి కరుస్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఆ స్పీడ్నన్నా కూడా మెయింటైన్ చేయాలి. స్పీడ్నన్నా సరే 120-100 ఏదో ఇదన్నా చేయాలి. ఈ మనకి ఇప్పుడు మన గుంటూరు చిలకలూరుపేట కానివ్వండి లేకపోతే మన నెల్లూరు ఈ హైవే తీసుకుంటే ఎన్ని కర్వ్స్ ఉన్నాయండి. గుంటూరు నుంచి వచ్చేటప్పటికి అసలు మనం లెక్కలేని అసలు కర్వ్స్ ఉంటాయి. ఇంకొకటి, రోడ్డు స్టేబుల్ ఉండదు, ఎత్తు పల్లాలు అలాగే కర్వ్స్. ఇంకొకటి, ఇప్పుడు సార్ కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు వాల్ సైడ్ వాల్స్
సైడ్ వాల్స్ అన్నది యాక్చువల్గా అయితే సైడ్ వాల్స్ అన్నది డివైడర్స్. ఈ డివైడర్స్ అన్నది ఎక్కువ కంట్రీస్లో ఇలాగే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రికాషన్ సేఫ్టీ మెజర్ తీసుకుంటారు. ఈ కర్వ్స్ ఉన్న దగ్గర స్పీడ్ ఆటోమేటిక్గా స్పీడ్ వాళ్ళ కార్స్లో స్పీడ్స్ ఏమవుతాయంటే డిస్క్రీజ్ అవుతాయి. లేదు అంటే కనుక అక్కడ కెమెరాస్ ఉంటాయి. నేషనల్ హైవేస్ మీద దాదాపు ఒక 10-15 కిలోమీటర్లకి చొప్పు ఒకటి చొప్పున కెమెరాస్ ఉంటాయి. ఈ కెమెరాస్ 3 సార్లు కనుక కెమెరాలో వాడు చిక్కితే కనుక స్పీడ్ కానివ్వండి డ్యూ టు ఏదన్నా కానివ్వండి 3 టైమ్స్ కనుక వాళ్ళు ఆ కెమెరాస్ని కనుక కారు క్యాప్చర్ చేస్తే కార్ని, వాళ్ళ దగ్గర ఎంత సీవియర్ యాక్షన్స్ ఉన్నాయంటే వాళ్ళు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఒక లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. లైసెన్స్ హోల్డర్కే కారు వాళ్ళకి అమ్ముతారు. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల, ఇవన్నీ పెట్టడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలను అరికట్టవచ్చు. ఇంకోటి మన ఈ గుంటూరు కానివ్వండి లేకపోతే విజయవాడ కానివ్వండి, ఇక్కడన్నా టోటల్ ఆంధ్రప్రదేశ్లో మన ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో డ్రైవింగ్ సెన్స్ లేదండి. ఆల్మోస్ట్ డ్రైవింగ్ సెన్స్ లేదు. దీని అనను డ్రైవింగ్ సెన్సే. మనం వెళ్తుంటాం మన పక్క నుంచి ముందు నుంచి ఆ స్నేక్ డ్రైవింగ్ అనో లేకపోతే ఇంకోటనో కూడా వెళ్ళిపోతారు. అసలు డ్రైవింగ్ ఎవరైట్ నేను వెళ్ళిపోతే సరిపోద్ది, నా వెనకాల ఉన్నాడు ఏమన్నా అయిపోనివ్వండి అన్న విధిలో మనకి ఇది ఉన్నారు. ఆ డ్రైవింగ్ సెన్స్ అన్నది అది స్వీయంగా స్వతహానే వస్తుంది, అది ఎవరు చెప్తే రాదు. అదొకటి అలవర్చుకుంటే ఈవెన్ హైదరాబాద్లో అంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా సరే ప్రమాదాలు చాలా తక్కువ. హైదరాబాద్ సిటీ సంగతి చెప్తున్నాను. అదే మనం కంపేర్ చేసుకుంటే గుంటూరు సిటీలో ఎక్కువ ప్రమాదం. సిటీలో మనం ఎక్కడ చూసినా సరే 6 కిలోమీటర్ రేడియస్ మన సిటీ, 6 కిలోమీటర్ రేడియస్నే. ఈ 6 కిలోమీటర్ రేడియస్లోనే ఏదో రోజు మనం ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారి అన్నా సరే ఏదో ఒక ప్రమాదం చూస్తుంటాం. ఇదంతా కూడా డ్రైవింగ్ సెన్స్ లేకపోవడం వల్లే. ఇంకో ట్రాఫిక్ నియంత్రణ, మనకు ట్రాఫిక్ కూడా ఇదే ఉంది, అదొక ప్రాబ్లం. కుర్రాళ్ళకి బైక్స్ ఇచ్చేస్తున్నారు 18-19, వాళ్ళకి లైసెన్స్లు ఉంటున్నాయా ఉండట్లేవా అని కూడా తెలవట్లేదు. వాళ్ళు అప్పుడప్పుడే స్కూల్ కాలేజీలోకి ఎంటర్ అవుతారు, ఇంటర్మీడియట్ అయిపోగానే కాలేజీలోకి ఎంటర్ అవుతారు డిగ్రీ స్టూడెంట్. వాళ్ళకి స్వతహా వచ్చే యువత యువరక్తంతో పాటు ఇది కూడా నేను వాళ్ళకంటే వీళ్ళకంటే ముందు వెళ్ళిపోవాలని చెప్పేసి ఫాస్ట్నెస్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు అన్నట్లుగా ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈ ట్రాఫిక్ సైన్స్ అవి మాత్రం చాలా బాగా చేస్తారండి. స్పీడ్ లిమిట్ ఉంటాం కానీ ఎక్కడ స్పీడ్ బ్రేకర్ హెడ్ అని ఏదైనా కలవట్టు వచ్చినా అవన్నీ పెడతారు. కానీ పాటించేవాడిదే లేదు. రామరాజు గారు చెప్పినట్టుగా స్వీయ నియంత్రణ, స్వీయ నియంత్రణ. తర్వాత స్పీడ్ బ్రేకర్లు కూడా దానికి కూడా నిబంధనలు ఉంటాయి, స్పెసిఫికేషన్. స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ కూడా ఎక్కడ పెడతారంటే అండి, విలేజ్ జోను లేకపోతే ఏదైనా గ్రామం వస్తుంది లేకపోతే ఇంకోటి ఏదైనా స్కూల్ జోన్ వస్తుంది లేకపోతే ఇట్లాంటి దగ్గర వాళ్ళు ఏంటంటే క్రాస్ రోడ్స్ అని చెప్పేసి పెడతారు. అది పెడతారు అది ఉండట్లేదు. ఉండట్లేదు. ఇంకో ఎక్కువ అయిపోవటం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి హైస్పీడ్లో అది ఏదైనా ప్రాపర్ హైట్ కన్నా అదనంగా ఉంటే ఆటోమేటిక్గా వెహికల్ బ్యాలెన్స్ కాదండి. 160 స్పీడ్లో హైట్లో ఉన్నప్పుడు వెళ్తుంటే ఆ 160 స్పీడ్లో హైట్ ఎక్కేటప్పుడు పర్లేదు, వాట్ అబౌట్ ఈ హైట్లో దిగేటప్పుడు? హైట్ నుంచి కిందికి అదే స్పీడ్లో ఉండి మెయింటైన్ చేస్తాడు. అదే స్పీడ్లో మెయింటైన్ చేసినప్పుడు ఇది 160 అయిపోయింది, ఇది కిందికి డౌన్లో ఉన్నప్పుడు 180 పోద్ది, అది నియంత్రణ ఉండదు. తర్వాత అండి మాకు రోడ్డు కెపాసిటీకి మించి వెహికల్ పాపులేషన్ పెరగటం కూడా ఒక కారణం ఏంటంటారా వీటి కూడా దీనివల్ల ఏంటంటే వెహికల్ పెరగటం వల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ 2 వీలర్స్ అటు ఇటు దూరతారు. ఇంకొకటి టైం అయిపోతుంది, ఆఫీస్కో ఇంకో ట్రైన్కో బస్సుకో వెళ్ళాలి, స్పీడ్ పెరిగిపోతుంది. ఆ స్పీడ్లో జరగకూడదు. ఇప్పుడు అక్కడ ఏ ఫ్లైట్ మిస్ అవుతుందనో లేదా ట్రైన్ మిస్ అవుతుందనో టెన్షన్లో డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది. అదొకటి మనం ఒప్పుకోవాలి. నేను రోడ్స్ వైడనింగ్ చేయకుండా ఇన్ని వెహికల్స్ రోడ్డు మీద తిరగటం, ఇప్పుడు మన గుంటూరులో అనుకోండి టౌన్లోకి వచ్చేసరికి దాదాపు 10,000 ఆటోల పైన తిరుగుతాయనేది ఒక ఎస్టిమేట్ నాకు తెలుసు. ఇంకా ఎక్కువే ఉంటాయి. అన్ని ఆటోలు మన రోడ్డు మీద తిరుగుతూ ఉన్నప్పుడు మిగతా ట్రాఫిక్ ఇంకా వెహికల్లాలి అంటే వాళ్ళు బదిలే వాళ్ళకి ఏమైనా ఉండాలి కావడానికి లేదు. కానీ దానికి తగ్గట్టుగా రోడ్లు డెవలప్ చేయాలి, దానికి తగ్గట్టుగా మిగతా చాలానే ఇప్పుడు 1 వేలు పెట్టడము అలాంటివి కొన్ని చేయాల్సిన అవసరం ఉంది, అవి చేయటం లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే టౌన్లో జరిగే వాడికి చనిపోయేంత ప్రమాదాలు చాలా తక్కువ జరుగుతాయి సార్, జరుగుతున్నాయి. కానీ అది కేవలం ఈ ర్యాష్ డ్రైవింగ్ నుంచి జరుగుతున్నది. కానీ హైవే మీదకి వచ్చేసరికి మటుకు చాలా ఈ స్పీడ్ నుంచే జరుగుతూ ఉన్నాయండి. ఆ స్పీడ్ వెళ్ళటము, స్పీడ్ వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఎక్కువ ప్రమాదాలు అయితే జరుగుతాయి.
తర్వాత అండి ప్రయారిటీ ఇస్తుంది యాక్చువల్గా ప్రభుత్వ పరంగా మనం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా దీనికి మనం తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సేఫ్టీ భద్రతా కమిషన్ అని ఒకటి పెట్టి దానికి స్వయంగా చీఫ్ మినిస్టర్ గారి చైర్మన్ ఉంటారు. ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళు కాన్ఫరెన్స్లు పెట్టడం, కానీ దీనివల్ల మనకి ప్రయోజనం ఏం జరగట్లేదు. ఎందుకంటే మనకి ఈ సిబ్బంది కొరత కూడా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది ట్రాఫిక్ కంట్రోల్కి. మనకి లా అండ్ ఆర్డర్కే పోలీస్ డిపార్ట్మెంట్ సరిపోతుంది. ఈ సిబ్బంది కొరత కూడా ఒక ప్రధాన కారణం అంటారు ఇంప్లిమెంటేషన్ లేకపోవడానికి. ఇక్కడ శ్రీనివాస్ గారు మీరు అన్నమాట వాస్తవమే. ప్రభుత్వం ఆలోచనలు, ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు, నిబంధనలు అన్నీ బాగున్నమాట వాస్తవం. కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు వీటికి సంబంధించినటువంటి ఆచరణ, ఈ కార్యాచరణ విషయంలో లోపాలు చాలా ఉన్నాయండి. మీరు 2018 మొదట్లో మీరు ఒకసారి గమనిస్తే చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇసుక లారీ ఆగి ఉన్నటువంటి వాళ్ళందరి మీద నుంచి వెళ్ళినటువంటి సందర్భంలో 16 చనిపోయారు. ఆ సందర్భంలో చాలా రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి సీరియస్గా యాక్ట్ చేయాలనేటువంటి దాని మీద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా హోం మంత్రి గారు, మిగతా అన్ని శాఖలకు సంబంధించి, పోలీసు ఒక్కటే కదండి ఇక్కడ, మనము ఈ యాక్సిడెంట్లు ప్రమాదాల నివారణ వీటికి సంబంధించిన అంశంలో ఒక పోలీసే కాదు మీరు అన్నట్లుగా, దీంట్లో ఒక కోఆర్డినేషన్ అవసరం అండి. పోలీసు, రోడ్డు రవాణా, స్టేట్కి సంబంధించిన రోడ్డు రవాణా, నేషనల్ హైవే, అదేవిధంగా ఎవరైతే వీళ్ళకి లైసెన్సింగ్ అథారిటీ రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ సంబంధించి, వీళ్ళతో పాటుగా ప్రజారోగ్య శాఖ కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉండాలి. ఈ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్గా పనిచేస్తే మాత్రమే ఈ ప్రమాదాలను నివారించేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటి అంటే ఏదో ఒక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హడావుడి చేయటం, దానికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఏదో ఒకటి చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ఆచరణలో మాత్రం దానికి కొంత దానికి తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా పని జరగటం వల్ల. దీనికి కారణం ఒకటి మీరు చెప్పినటువంటి కారణం ఉద్యోగులకు సంబంధించినటువంటి తగినంత మంది స్టాఫ్ లేనటువంటి సమస్య ఒకటైతే, కార్యాచరణ ముందుకు తీసుకెళ్లేటువంటి అధికారుల నాయకత్వం ఏదైతే ఉందో దాంట్లో లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కమిట్మెంట్ కూడా లేదండి. ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు తీసుకున్న దాంట్లో నిర్ణయాల్లో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే రెగ్యులర్గా ప్రతి వారంలో ఈ 5 డిపార్ట్మెంట్లు కలిసి కనీసంగా లైసెన్సింగ్ అథారిటీగా ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్, తర్వాత పోలీసు, తర్వాత నేషనల్ హైవేటివ్ సంబంధించినటువంటి వీళ్ళందరితో కలిసి కంబైన్డ్ గా చెకింగ్స్ పెట్టాలి. వీక్లీ వన్స్ అయినా సరే చెకింగ్స్ పెట్టాలి. ఆ విధంగా సీరియస్ యాక్షన్ ఉంటే, చెకింగ్స్ ఉంటే ఆటోమేటిక్గా ప్రజలకు కొంత భయం ఉంటుంది. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని అనుకున్న ఆ రోజు నిర్ణయం చేశారు. ఆ తర్వాత ఇంతవరకు దాన్ని అది ఆచరణలో ముందుకెళ్ళలేదు. దీంతో పాటుగా ఇంకొక నిర్ణయం కూడా ఉంది. మీరు ఏవైతే దాకన్నారో ఎక్కువ మంది తాగి డ్రైవ్ చేయటం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటువంటి దాంట్లో యాక్సిడెంట్స్ దాంట్లో జరుగుతుంది, ఎక్కువ మంది చనిపోయే సంఖ్య కూడా దాంట్లో ఉంటుంది. దీన్ని అధిగమించే దానికోసం కనీసం హైవేలకి మనకి టోల్ గేట్స్ ఉన్నాయి. ఈ టోల్ గేట్స్ దగ్గర పోలీసు వీక్లీ వన్స్, వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు బార్కెట్స్ పెట్టక్కర్లేదు అనమాట. ఆ టోల్ గేట్స్ దగ్గర వీళ్ళు ఆ డ్రంక్ అండ్ అన్నటువంటి చెక్కింగ్ అని పెడితే ఆటోమేటిక్గా ఆ విధంగా తాగి వచ్చేటువంటి వాళ్ళు హైవేల మీద రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నట్లు ఏమిటి, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ అన్నీ కూడా సిటీస్లో జరుగుతున్నాయి. సిటీలో కూడా జరగాల్సిన మాట వాస్తవమే, కానీ సిటీస్లో జరగాలి. హైవేకి సంబంధించినటువంటి కనెక్టివిటీ, సిటీ నుంచి హైవేకి వెళ్ళే కనెక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన దాంట్లో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి చెకింగ్స్ జరగాలి. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా ఈ నిర్ణయాలు అమలు సమర్థవంతంగా అమలు జరగడానికి కావలసినటువంటి వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందండి. తర్వాత ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద తీవ్రత వాళ్ళు సకాలంలో కనుక మనకి ఒక మెడికల్ కేర్ ఉంటే కనుక వాళ్ళు సర్వైవ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనకి ఆ దిశగా ఎక్కువ ప్రయత్నం జరుగుతుండగా గడిపించట్లేదు. ఎందుకంటే మనకి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఏదో ఒకటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అలాంటివి కూడా మన మొబైల్గా పెట్టలే కరెక్ట్. ఇప్పుడు హైవేస్ మీద ఒక 10-20 kilometers ఒక మొబైల్ వ్యాన్ లాగా ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి 108 ఉంటాయి కానీ అవి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కనీసం ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే పరిస్థితి కానీ ఉంటే కొంతమేర ప్రమాద తీవ్రతను తగ్గించదు, దాని మనుషులు చనిపోకుండా అవసరానికి ఆస్తారు. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా డెవలప్ చేయాలి దగ్గర దగ్గరలో. అంటే ఒక 100 kilometers దూరంలోనో 50 kilometers దూరంలోనో ఒక హాస్పిటల్, దాన్ని కొంచెం హైవేకి దగ్గరగా ఉండేటట్టుగా
చేయాలి, అది ఆ రోడ్స్ మీద ఎగ్జిబిట్ చేయాలి. దగ్గరలో హాస్పిటల్ ఉంది లేకపోతే ఇంకోటి, అది దగ్గరలో మొబైల్ వ్యాన్ ఉంటుంది, ఆ మొబైల్ వ్యాన్ అలానే మీకు ఈ టర్నింగ్ దగ్గర వాడి దగ్గర సూచికలు బోర్డులు కూడా నేషనల్ హైవే మీద అయితే ఉంటున్నాయి కానీ స్టేట్ హైవే మీద మీరు ఒకటే గుర్తుపెట్టి, స్టేట్ హైవే మనకు గుంటూరు నుంచి హైదరాబాద్ నాగార్జున సాగర్ రోడ్డు తీసుకుంటే మీకు ఎక్కడ అసలు సూచన చేస్తున్న బోర్డు కనపడదు, అందరి పక్కనే కనపడదు. నేను రెగ్యులర్గా అక్కడ ఉన్నాయి వంపులు కానీ అక్కడ ఉన్నాను గోతులు కానీ ఇంకోటి ఉంటాయి, కలవట్లు ఉన్నాయి వాటి దగ్గర సూచనలు ఉంటాయి, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అందుకని అలాంటి సూచనలు చేయటం అనేది అక్కడ బోర్డులు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా చేయాలి. ఇంతకంటే మాచెల్ల నాగార్జున సాగర్ రోడ్డు చాలా ఘాట్ రోడ్డు లాగా ఉంటుంది, అక్కడే లేవు. మేము కేసీపీ వాళ్ళని పట్టుకొని వాళ్ళని బతినాడు, వాళ్ళతో పెట్టించాము బోర్డు కొంచెం. అట్లా నేను ఏంటంటే ఏదో ప్రమాదం జరిగింది అనగానే ఒక వారం రోజులు హడావుడి చేయడము, ఆ తర్వాత దాని గురించి మర్చిపోవడం, అదే తప్పినప్పుడు బాధ్యతపడడం అన్నట్టు ఉంటుంది. అలా ఇంత ముందు జరగకుండా ఎలా చేయాలి అనే కమిట్మెంట్ అధికారుల్లో కూడా ఉండాలి, ప్రభుత్వంలో కూడా ఉండాలి. అంతేగాని ఏదో జరిగింది కాబట్టి ప్రజలు అన్న కోపగించుకుంటారేమని హడావుడి చేయడం. తర్వాత ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీస్ అనేవి ఉండేవి ఇంత ముందు, వాటిని కనుక పునరుద్ధరిస్తే కొంత మనకు లోకల్ అంటే అర్బన్ ట్రాఫిక్ పట్టణాల్లో ఉండే ట్రాఫిక్ తగ్గి అక్కడ ప్రమాదాలు జరగడానికి లేకుండా అవకాశం లేకుండా చేయొచ్చు. వీటన్నిటికంటే కూడా అవగాహన సదస్సులు పెట్టడానికి మోషన్ వాడు. ముఖ్యంగా నాకు తెలిసి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్లో, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ కాలేజెస్లో ఈ వీటిల్లో మనకి అవగాహన సదస్సులు చాలా అవసరము. శిక్షలు ఏంటి, అవి ఎంత కఠినంగా వ్యవహరిస్తాము అనేది హెచ్చరికలు కూడా వాళ్ళకి చేయాలి, వాళ్ళ దగ్గరికే వెళ్ళి చేయాలి. చేస్తే కొంతమేర అది తగ్గుతుంది. అందుకే వాళ్ళ వైలేషన్ అంతా హీరో మీడియా కూడా అలానే చూపిస్తున్నాం, వాడు ఏదైనా తప్పు చేశాను వాడిని హీరోడానికి చూపిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అటువైపే ఆలోచిస్తున్నారు. అలా కాకుండా ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష ఉంటుంది, నీ తల్లిదండ్రులకి ఈ శిక్ష ఉంటుంది అనేది వాడికి అవగాహన కల్పిస్తాయి, వాడి దగ్గరికి వెళ్ళి కల్పిస్తాయి. దీనివల్ల కొంత ప్రమాదాన్ని మనం తగ్గిస్తుంది. ఇప్పుడు ఇది అంటే శాఖల మధ్య సమన్వయం లేకపోవడం అనేది కూడా ఒక ఇదిగా కనిపిస్తుంది. అంటే పోలీసు రవాణా ఇది ఏంటంటే ఇది ఒకటి ఇది మా బాధ్యత కాదు అని అంటారు. ఇప్పుడు రోడ్డు మీద అన్నట్టుగా పల్నాడు రోడ్డు ఉంది వెళ్తూ ఉంది, ఇది స్టేట్ హైవేస్. మనకి ఇక్కడ రాష్ట్రం మొత్తం దాదాపు 14,000 కిలోమీటర్ల పైన స్టేట్ హైవేస్ ఉన్నాయి, కానీ అక్కడ కలవట్ల దగ్గర ఎవరు బోర్డులు పెట్టాలి ఏంటి ఇదంతా కూడా వీళ్ళు కోఆర్డినేషన్ లేకపోవటం మూలంగా కూడా. నడిపూర్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఉంటుందండి, ఓవర్ బ్రిడ్జ్, అది నా చిన్నతనం చూడుతుంది. అంటే రైల్వే లైన్ అయినప్పటి నుంచి ఇట్లా ఉంటుంది, అసలు ఇట్లా ఇట్లా కదులుతాయి వెహికల్స్ అటు ఇటు. దాన్ని ఎవరు చేయాలి అనే దాని మీద ఇవాటికి ఒక కార్యం లేదు, రైల్వే డిపార్ట్మెంట్ చేయాలా లేకపోతే ఆర్మీ వాళ్ళు చేయాలా, దాన్ని అట్లా వదిలేసారు. అక్కడ ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి, కొంచెం ఎడ్జుకెళ్తే చాలు మీరు కిందకి వెళ్ళిపోతారు. తీవ్రమైన సమస్యలు చాలా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే ఈ శాఖల మధ్య సమన్వయం లేకపోతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా దాని మీద దృష్టి పెట్టరు. ఎందుకంటే మీరు అన్నారు సార్ ప్రజారోగ్యం అనేటువంటి అంశంలో మనము సీరియస్గా ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే, శ్రీనివాస రామరాజు గారు చెప్పినట్టుగా మనకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్సే ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా చేయాలి. ఇది ఒకటి ఏమిటంటే గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకోసం ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో అతి తక్కువ సమయంలో మనం ఎప్పుడైతే వైద్యం అందిస్తామో ప్రాణాపాయం నుంచి మనం బయటపడేటువంటి అవకాశం. దీంట్లో రెండు రకాల ప్రధానమైనటువంటి అంశాలను మనం గమనించాలి. ఏవైతే ఈ రోడ్డు లైన్ ఉండేటువంటి ఆ గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి కొద్దో గొప్ప చదువుకున్నటువంటి యువకులకి ప్రాథమిక చికిత్సకు సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది వాలంటీర్స్గా ఎందుకోసం అని అంటే, ఇప్పుడు ఎక్కువ మంది చనిపోతున్నటువంటి వాళ్ళలో ఈ గోల్డెన్ అవర్లో హాస్పిటల్కి రీచ్ కానటువంటి వాళ్ళు కొంతమంది అయితే ముందు ప్రాథమికమైనటువంటి చికిత్స అందించాలి. ముందు ప్రాథమిక చికిత్స కింద అందిస్తే ఈ గోల్డెన్ అవర్లో కింద హాస్పిటల్ చేరిస్తే ప్రాణాపాయం నుంచి తప్పుకునేటువంటి అవకాశం లేదు, ప్రమాదం చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ విధమైన ట్రైనింగ్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ప్రతి గ్రామంలో ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాలంటీర్గా వాళ్ళు ప్రాథమిక చికిత్స చేసేటువంటి అవకాశం ఉంది ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో. అదేవిధంగా మీరు యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది అండి బోన్ ఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్స్ ఈ ఫ్రాక్చర్స్ అయినట్టు ఈ ఫ్రాక్చర్స్ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ అడావుడిలో ఏం చేస్తున్నారంటే అందుబాటులో ఉన్నటువంటి దుప్పట్లలో తీసుకెళ్ళి వాళ్ళు వ్యాన్లో పడేయటం, అదేవిధంగా ఇద్దరు ముగ్గురు కలిసి ఇలా పట్టుకొని తీసుకెళ్ళి వేసినటువంటి క్రమంలో ఈ ఫ్రాక్చర్స్ అదనంగా పెరుగుతున్నాయి, ఫ్రాక్చర్ పెరుగుతుంది. అదేవిధంగా ఎస్ వెన్నుముఖకు సంబంధించి తర్వాత ఈ మెడకు సంబంధించినటువంటి వీటికి సంబంధించిన దీంట్లో అక్కడైనా ఫ్రాక్చర్ అయ్యి ఉంటే ఈ విధంగా తరలించడం వల్ల ప్రాణం పోయేటువంటి పరిస్థితి వస్తున్నారు. ఆ విధమైనటువంటి అవేర్నెస్ కల్పించాలి. ప్రభుత్వమే అందుబాటులో
వైద్యశాలను ఏర్పాటు చేయాలి, ఎమర్జెన్సీకి సంబంధించినటువంటిది ఏర్పాటు చేయాలి. ప్రజారోగ్య శాఖ దీని మీద కీలకమైనటువంటి భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోలీసుకు సంబంధించి కూడా, పోలీసు ఈ మొబైల్ పెట్రోలింగ్ సంబంధించినటువంటి పోలీసులు ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్సిడెంట్ జరగగానే ఈ 108కి ఆ వెహికల్ వచ్చే వరకు వీళ్ళు ఏం చేయట్లేదు. ఆ వెహికల్ వచ్చిన తర్వాత ఆ వెహికల్లో వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు బయటకు తీసుకెళ్ళడం తప్ప వేరే దాన్ని. పోలీసులకు కూడా ప్రాథమిక చికిత్సకు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎవరైతే మొబైల్ పెట్రోలింగ్ సంబంధించినటువంటి హైవేల్లో, అదేవిధంగా స్టేట్ హైవేల్లో అందుబాటులో ఉండేటువంటి పోలీసులకి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకు ఈ విధమైనటువంటి ప్రమాదాల్లో ప్రాణాపాయం లేకుండా ఈ క్షతగాత్రుల్ని ఆసుపత్రికి చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందాక మనకు సంబంధించినటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి వీళ్ళు జాగ్రత్తలు ఉండాలి, అదేవిధమైన స్పోర్ట్స్కు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాయండి. కనీసమైనటువంటి మనము ఆంధ్రప్రదేశ్లో 300 కీలకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి బ్లాక్ స్పాట్స్ మనం గుర్తించాం. ఈ బ్లాక్ స్పాట్స్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఆ విధమైనటువంటి ఆ డిస్ప్లే బోర్డ్స్ ఉండాలి అక్కడ, దాంతోపాటుగా ఆ ప్రమాదకరమైనటువంటి మలుపులు ఏమైనా ఉండవో దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ బ్లాక్ స్పాట్స్ని సరిచేయాలి. ఎందుకు, ఆ డిజైన్లో లోపం ఉండటం వల్లే కదా ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగేదాన్ని నివారించడానికి అవసరమైన రోడ్డుని దానికి మార్పు చేయాలి. అదేవిధంగా మార్పు చేయడానికి ఒకవేళ నిధులు లేవు, ఇబ్బందులు ఉన్నాయి, ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి ఉంటే దానికి సంబంధించినటువంటి డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ప్రమాదాలను నివారించడానికి కొద్దిగా అవకాశం. తర్వాత ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా స్వీయ నియంత్రణలు ఇవన్నీ కూడా పక్కనైతే ఈ అధికారుల పాత్ర కూడా మనం చిన్న విషయంగా తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్యం కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు సరైన నిబంధనలు పాటించని వాహనాలకు అనుమతులు ఇవ్వడం, ఫిట్నెస్ లేని కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రైవేట్ ట్రావెల్స్లో జరిగిన యాక్సిడెంట్స్లో ఎక్కువగా ఫిట్నెస్ లేకుండా జరిగింది, ఇలాంటి వాటి కూడా ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. స్కూల్ బస్సులు, స్కూల్కి వెళ్ళే ఆటోల మీద కూడా ఇందులో అధికారుల నియంత్రణ లోపం ఎక్కువగా ఉంది. కేవలం అండి ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుందంటే, ఓన్లీ ఆర్టీఏ డిపార్ట్మెంట్ పనిచేసేది ఏంటంటే ఇలాంటివి చూసుకోవడం, లైసెన్స్లు ఇవ్వడం అంతే తప్పితే, వాళ్ళు ఓన్లీ మనకి అవగాహన సదస్సులు అని చెప్పేసి అవి అని చెప్పేసి చేతులు దులుపుకోవడం తప్పితే వాళ్ళు చేస్తుంది ఏం లేదండి. కోఆర్డినేషన్ వేరే మన పోలీసు వాళ్ళతో కానీ, ట్రాఫిక్ పోలీసుని కానీ వీళ్ళతో కానీ కోఆర్డినేషన్ లేదు. వాళ్ళ పని ఏముందంటే కేవలం ఓవర్లోడ్స్ ఉన్నాయా, లేకపోతే వీటికి లైసెన్స్లు ఉందా, లేకపోతే ఇంకోటి ఏంటంటే వీళ్ళు పర్మిట్లు కట్టారా, ఇవి తప్పితే వాళ్ళు మిగతా పనులు చేస్తున్నట్టు మనకేం కనబడలేదు. వాటికి కూడా ఇచ్చేసిన అదే ఈ పనులే వాళ్ళు చూసుకునేది. అది అక్కడే ఆర్టీఐ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువ ఉందని అందరికీ తెలిసిన విషయం ఏది, వాళ్ళు ఎక్కువ పాళ్ళు ఉందని చెప్పుకోవచ్చు మనం. అయితే వీళ్ళు ఆర్టీఐ దగ్గర నుంచే మొదలవుతుందండి ఇది. ఇక్కడ ఈ వీళ్ళే మెయిన్ కీ రోల్ పోషిస్తారు ఇక్కడ. ఎందుకంటే మనకు తెలుసు డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఎలా జారీ చేస్తున్నారో మనకు తెలుసు, దాంట్లో కూడా బాగా ఇది జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియనే అసలు మన ఇండియన్ స్టాండర్డ్స్ చాలా లో స్టాండర్డ్స్లో ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో. మనం ఏంటంటే టెక్నాలజీ పరంగా లేకపోతే రోడ్స్ అని చెప్పేసి మనమేమో వరల్డ్ క్లాస్ రోడ్స్ వేస్తున్నాం అని చెప్పేసి మనం అన్ని వరల్డ్ క్లాస్ దాంట్లో మనం వెళ్తున్నాం. కాకపోతే ఈ ప్రమాణాల సంగతి ఏంటి, ఇక్కడ కావాల్సింది ఏంటి, మనకి డ్రైవర్స్ని ఎలా ఎంచుకుంటున్నాం, వాళ్ళకి శిక్షణ ఎలా ఎవరిస్తున్నారు, ఇంకో డ్రైవింగ్ లైసెన్స్లు ఎలా ఇస్తున్నారు, శిక్షణ ఇచ్చే వాళ్ళకి అసలు ఏం అర్హత ఉంది, ఇవన్నీ కూడా ఏమి పట్టించుకోకుండా ఏదో ఒక స్కూల్ డ్రైవింగ్ స్కూల్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చే డ్రైవింగ్ నేర్చేసుకున్నాడు, వెహికల్ నడిపేస్తున్నాడు ఇచ్చేయడం అంతే. ఎంత కఠినంగా ఉంటుందంటే ఏంటి రూల్స్, డ్రైవింగ్ రూల్స్ అదర్ కంట్రీస్లో చెప్తా అంటే మనం వరల్డ్ క్లాస్ రోడ్స్, వరల్డ్ క్లాస్ ప్రమాణాలతోటి మనం రోడ్స్ చేస్తున్నాం, ఇంత హైవేలు ఇట్లా చేస్తున్నాం కాబట్టి ఆ విషయం చెప్పాల్సి వచ్చిందండి కంపారిజన్. అక్కడ డ్రైవింగ్ పొందాలంటే సంవత్సరాలు వెయిట్ చేసి డ్రైవింగ్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నేనే రెండుసార్లు అటెంప్ట్ చేశాను, నాకు రాలేదు డ్రైవింగ్ లైసెన్స్. సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే చాలా ఈజీ. ఇప్పుడు మీరు నాకు ఒక మాట అన్నాను, వీళ్ళు ఏవైతే ఫిట్నెస్ లేనటువంటి వెహికల్స్, రెండు మనం ప్రధానమైనటువంటి అంశాలు చూడాలి. ఒకటి స్కూల్స్, కాలేజీకి సంబంధించినటువంటి వెహికల్స్, ఏదన్నా స్కూల్కి సంబంధించినటువంటి వెహికల్ ప్రమాదానికి గురైనప్పుడు
అప్పుడు హడావుడిగా ఏదో చేసినట్టుగా తనిఖీ చేసినట్టుగా హడావుడి చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఫిట్నెస్, వాహనాల ఫిట్నెస్ ఏమిటి, తర్వాత ఆ వాహనాలు నడిపేటువంటి డ్రైవర్ల యొక్క సామర్థ్యం ఏమిటి, ఈ రెండింటిని చెక్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. కానీ ఆ విధమైనటువంటి పని జరగటం లేదు. దానివల్ల ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయేటువంటి పరిస్థితులు, అలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. రెండో అంశం ఇంకోటి ఏమిటి అంటే, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ అండి ఎక్కువ మంది ఈ రోజున ఆర్టీసీ కానివ్వండి లేకపోతే రైల్వే కానీ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల సంఖ్య పెరగటం మనకు సరిపోను. ఈ గవర్నమెంట్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అందుబాటు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రైవేటు ట్రావెల్స్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది ప్రయాణికులు. వీటిల్లో ఎక్కువ వాహనాలండి ఈ రోజున సామర్థ్యం లేనటువంటి వాహనాలకు పర్మిషన్లు ఇస్తున్నారు. వాటికి తరచు చెకింగ్లు ఉండటం వల్ల, మీరు దివాకర్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భం కానివ్వండి, బయటపడడం అనేది ఏంటంటే ఆ వాహనాలకి సరైనటువంటి ఆ వాహనాల పరీక్ష జరగడానికి విపరీతమైనటువంటి స్పీడు. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళకి ఇచ్చేటువంటి టార్గెట్స్ అలా ఉంటాయి, తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాలి, తక్కువ సమయంలో వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వాల్సినటువంటి వాళ్ళకి ఆ టార్గెట్స్ ఇస్తున్నారు డ్రైవర్లకి. వాళ్ళకేమో సరైనటువంటి రెస్ట్ ఉండటం లేదు, అదేవిధంగా వాహనాలు ఫిట్నెస్ ఉండటం లేదు. ఇంకొక అంశం కూడా ప్రధానమైనటువంటి అంశాన్ని మనం గమనించాలండి, అది మన సొంత వెహికల్స్ కానివ్వండి, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ మిగతా వెహికల్స్ విషయంలో ఈ రోజున 150 కిలోమీటర్లు లేకపోతే 100 కిలోమీటర్ల పైన, 150 కిలోమీటర్ల పైన నడిచేటువంటి వాహనాలను మనం కొనుగోలు చేస్తున్నాం. కానీ 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఆ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వాళ్ళు అంతే కంటిన్యూ అయిపోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు వచ్చేటువంటి ఆధునికమైనటువంటి వాహనాలు నడపగలిగేటువంటి సామర్థ్యంతో ఉన్నటువంటి పునశ్చరణ తరగతులు కానీ ఆ విధమైనటువంటి శిక్షణ కానీ ఉండటం లేదు. ట్రైనింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా, కొత్త వాహనాలు వచ్చేటువంటి క్రమంలో వాటిని హ్యాండిల్ చేయాలంటే డ్రైవర్కి ఖచ్చితంగా మళ్ళీ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యవస్థే లేదు. ఆ తర్వాత ఈ రోజున రెన్యువల్కి వెళ్తే కూడా ఊరికే జనరల్గా రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అయిపోతుంది మినహా దానికి సంబంధించినటువంటి ఆ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అప్ టు దిస్ స్పీడ్ లిమిట్ కనీసం లేదనుకోండి, ఆ తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇప్పుడు లైట్ మోటార్ వెహికల్ తర్వాత హెవీ మోటార్ వెహికల్ అని మనం లైసెన్స్ ఇస్తున్నారు. అలాగనే వీళ్ళకి ఈ 150 కిలోమీటర్ల సామర్థ్యం కలిగినటువంటి వాహనాన్ని కూడా నడపగలిగినటువంటి సామర్థ్యంతో ఇతను ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడు. అది కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా. మీరు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీకి సంబంధించిన వాహనాలు చూడండి, ఎక్కువ మంది ఆర్టీసీలో కానీ లేకపోతే మిగతా చోట్ల కానీ రిటైర్ అయినటువంటి డ్రైవర్లను పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాటి వయసు మీరినటువంటి వాళ్ళు, కళ్ళు సరిగ్గా కనపడినటువంటి వాళ్ళు, లేకపోతే షుగర్ బీపీలు ఉన్నటువంటి డ్రైవర్లు, వీళ్ళని పెట్టుకోవటం వల్ల వాళ్ళు ఏ విధమైనటువంటి వాహనాలను హ్యాండిల్ చేయగలిగినటువంటి స్థితి ఉంటుందండి. ఈ రోజున పిల్లలకు సంబంధించినటువంటి ప్రాణాలని వాళ్ళ చేతిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది దీన్నన్నింటినీ చేయాల్సిన మానిటరింగ్ చేయాల్సిన వాళ్ళు, దీనికి సంబంధించినటువంటి దీంట్లో కఠినంగా వ్యవహరించాల్సిన వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు. ఈ రోజున ఎక్కువ మంది దీంట్లో సంబంధించిన రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో అవినీతి వీటికి సంబంధించినటువంటి జరగటం వల్ల ప్రాణాలన్నీ కూడా ఈ రోజున గాలిలో వెలిసిపోయేటువంటి పరిస్థితులు. అదేవిధంగా అండి, గతంలో ఇప్పుడు మీరు అన్నట్లుగా అవగాహన ఒకటి, నిర్లక్ష్యము, అవినీతి వీటికి తోడు ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దానికి కారకులు అయిన వాళ్ళకి వేసే శిక్షలు కూడా ఎప్పుడో మనం గతంలో ఎప్పుడో పూర్వకాలంలో రాసుకున్న చట్టాలకు అనుగుణంగానే జరుగుతున్నాయి. కానీ అది జనంలో ఒక విధమైన భయం కలిగించే విధంగా కానీ ఏముండదు. అట్లా ట్రాఫిక్ వైలేషన్ అంటే ఏమంటే 100 రూపాయలు పోయినాయి కదా అన్న లెక్కలు అట్లా ట్రాఫిక్ యాక్సిడెంట్లో కానివ్వండి లేకపోతే దేంట్లోనే కానీ వాహనం నడిపినందుకు జైలు శిక్షను, లేకపోతే ఇతనికి ఇది పడింది ఒక వాహనం నడిపి ఒక యాక్సిడెంట్ కారణమైన వారికి జైలు శిక్ష, లేకపోతే జరిమానాలు ఉన్నాయి 1,000, 200, 5 ఇట్లా జరిమానాలు. కానీ కంప్లీట్గా ఒక 10 మందిని వాహనం నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక 10 మందిని చంపిన వాళ్ళకు కూడా శిక్షలు లేకుండా బయటపడుతున్నారండి. ఇది మళ్ళీ వేరే డిబేట్కి వెళ్ళొచ్చాము మనం అండి. కాకపోతే నా స్వీయ అనుభవం ఇది, ఏమి చేసినా సరే వాళ్ళకి మాత్రం శిక్షలు పడవు, ఏదో విధంగా వాళ్ళు బయటకు వస్తారు. అంటే దేంట్లో లోపం, ఈ వ్యవస్థలో లోపం అది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కానివ్వండి లేకపోతే ఇంకోటి కానీ, అసలు ఈ పోలీస్ వ్యవస్థ వీళ్ళు కరెక్ట్గా ప్రూవ్ చేయలేరు. మనిషి కరెక్టే, అక్కడ అతని వల్ల జరిగింది, కానీ నువ్వు చూసావా విట్నెస్లు దొరకదు. ఈ రెండు ప్రమాదాల్లో ఇది ప్రాబ్లం వచ్చింది. ఇదే శ్రీనివాస్ గారికి స్వయానుభవం, నా అనుభవమే. అబ్బాయి యాక్సిడెంట్కి గురైతే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి
విట్నెస్ కానీమో లేకపోతే ఆ పోలీసు ఎవరైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించినటువంటి దాన్ని ఆ కోర్టులో ప్రాపర్గా అక్కడ చూపించుకునే పరిస్థితి, కేసు ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి, వీళ్ళ బాబు స్కూల్కి వెళ్ళేటువంటి యాక్సిడెంట్ ఇదే చిన్న గాయం బయటపడ్డాడు కానీ అదృష్టవశాత్తు అది ఇప్పటి అసలు వాళ్ళు కరెక్ట్గా కేసునే వాళ్ళు ఫైల్ చేసేటప్పుడే కేసునే వాళ్ళు సరిగ్గా ఫైల్ చేయరు. ఆ ఫైల్ చేయకపోవడం వల్ల దాన్ని ఏమవుతుందంటే అది నీరు గారిపోద్ది. వాళ్ళు విట్నెస్లు ఉన్నారు, ఎవరిని విట్నెస్లు పెడతారు అంటే అసలు వాళ్ళు దేని మీద దేని ఆధారంగా వాళ్ళు కేసు పెట్టాలన్న దాని మీద కూడా వీళ్ళకి అవకాశం ఉండాలి కదా, ఉండాలి. అది వీడు డ్రైవింగ్లో లోపమా, వాహనంలో ఫిట్నెస్లో లోపమా, లేకపోతే ఇతను ట్రాఫిక్ నిబంధనల వైలేషన్లో లోపమా ఏంటనేది కూడా ముందు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అవి ఏమీ ఉండవు. ఇప్పుడు అక్కడ చిన్న ఇది ఎగ్జాంపుల్ చెప్తాను, అక్కడ ఉన్న స్ట్రీట్ వెండర్స్లో ఒక ఇద్దరు బండ్లని వాళ్ళని వీళ్ళని పెట్టాడు, వాళ్ళు ఎందుకు వచ్చి చెప్తారండి? ఇక్కడ ఉన్న ఇప్పుడు కొంతమంది ఉన్నారు, యువకులు ఉన్నారు అక్కడ, వాళ్ళని ఏమన్నా చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు, వాళ్ళని చూసినా వాళ్ళని పెట్టినా ఒక విధంగా వీళ్ళు మేనేజ్ కోర్టు చుట్టూ తిరగాలి భావంలో ఉంటారు కాబట్టి ఎవరు మనకెందుకు లేదని ఒక ఇలాగ శ్రీనివాస రామరాజు గారు అన్నట్లుగా పబ్లిక్ కూడా ఒక వాలంటీర్గా మనకే బాధ్యత అనేటువంటిది ఆలోచించడం లేదండి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది నా బాధ్యత, నేను పౌరుడిగా నా బాధ్యత అనేటువంటిది కూడా ఉండటం. ఇందాక మీరు అన్నట్లు చట్టాల్లో కూడా ఈ చట్టాలను కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో సీరియస్ యాక్సిడెంట్ అనేటిలో కూడా సింపుల్గా బెయిల్ వచ్చేటువంటి చట్టాలు ఉన్నాయి. అది ఆ విధంగా కాకుండా ఏదైతే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఉన్నాయో తీవ్రమైన ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ చేసిన వారికి తీవ్రమైనటువంటి కఠినమైన చట్టాలు నాన్ బెయిల్బుల్ అఫెన్స్ కింద ట్రీట్ చేయాలి. అదేవిధంగా కొన్ని కేసులు క్రిమినల్ నెగ్లిజెన్సీ కింద తీసుకోవాలి. మీకు అవసరం అనుకుంటే క్రిమినల్ నెగ్లిజెన్సీ ఇప్పుడు 16 మంది చనిపోయినటువంటి ఎయిర్పేడ్ ఇన్సిడెంట్లో యాక్చువల్గా అది ఒకే ఇన్సిడెంట్లో 16 మంది చనిపోయారు, కానీ అతను ఈజీగా ఆ డ్రైవర్కి బెయిల్ వచ్చేటువంటి చట్టాలు ఉన్నాయి. దాన్ని క్రిమినల్ నెగ్లిజెన్సీ కింద తీసుకోవాలి, దాన్ని హత్యా నేరం కింద నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చట్టాలను కఠినం చేసినప్పుడు మాత్రమే ఈ విధంగా కొంత భయం అనేటువంటిది వచ్చేటువంటి. దీంట్లో ఒక పాయింట్ అండి, వ్యాలిడ్ ఒక పాయింట్ అండి, సార్ కృష్ణానంద గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్కి గురైంది, సరే ఓకే, వాడు యాక్సిడెంట్ చేశాడు, బస్ కండిషన్ ఈజ్ ఓకే, బండి రాదు, బండిలో దాదాపు 50 మందో 60 మందో ట్రావెల్స్ ఉన్నారు, ప్యాసింజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇతను వెళ్ళేసి డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళేసి స్టేషన్ బిల్ తెచ్చేసుకొని ఆ బండి నడుపుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరిది తప్పు ఇది? ఇప్పుడు ఈ డ్రైవర్ చేశాడు, డ్రైవర్ ఓకే, ఇప్పుడు ఈ 50 మందో 60 మందో బాధపడతారని చెప్పేసి ఇట్లాంటి లూప్ హోల్స్ వల్లే ఇవన్నీ కూడా ఈ బెయిలేబుల్ సెక్షన్స్ నాన్ బెయిల్ పెట్టడానికి వీలు లేకుండా పోయింది. ఉండాలి ఆర్టీసీ, ఒకవేళ ఆర్టీసీదే అనుకుందాం, ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే కనుక అది బండిని ఆపేస్తారు, సీజ్ చేస్తారు, అది వేరే సంగతి. ఇక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, కార్పొరేషన్స్ ఈ వీటిని వాటికి ఆ ఛాన్స్ ఉండదు, వాడు అబ్బండి తీసుకొని వెళ్ళిపోయి వాడు షెడ్లో పెట్టేసేస్తాడు డైరెక్ట్గా. వేగం అండి. ఈ మధ్యకాలం మనం మంగళగిరి దగ్గరను గన్నవరం దగ్గర ఈ వారంలో చూసాం ఒక ఎంపీ గారిది, ఒక ఎమ్మెల్యే గారి అంటే విఐపి అంటే నేను లోవర్ స్పీడ్లో వెళ్ళాలి, అతను నాకు ప్రజలతో సంబంధం లేదు. విఐపీనో లేకపోతే ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయితే రోడ్డును బ్లాక్ చేసినా బండ్లు ఆపేసేయచ్చు, కొత్త కొత్త షిన్ బైక్ వేయచ్చు. ఇటువంటి యాటిట్యూడ్ నుంచి బయటపడాలి ఫస్ట్ ప్రైజ్. తర్వాత ఇంకోటి ఏంటంటే మన హక్కులు కూడా మనం తెలుసుకోవాలి, మన బాధ్యతలు మనం గుర్తెరగాలి. యాక్సిడెంట్ జరిగితే అతను తీసుకుని మనం హాస్పిటల్లో చేస్తే నాకేమన్నా కాంప్లికేషన్స్ వస్తాయేమో అనే భావన కూడా చాలామందిలో ఉంది. అట్లా ఏమి మిమ్మల్ని వెసిగించము, వాడికి ముందు వాడిని బతికించండి అనేది ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ట్రీట్మెంట్ చేస్తే కూడా వెంటనే అది కూడా కేసు ముందు కేసు పెట్టుకొని రండి అనే పరిస్థితి ఉంది చాలా హాస్పిటల్స్. దగ్గరలో ఉన్న హాస్పిటల్ మనం తీసుకెళ్తాం, కానీ హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు మీరు ముందు పోలీస్ కేసు పెట్టుకొని రండి. ఇంతకు ముందు మెడికల్ ఉండేది, ఇప్పుడు 2000 సవరించారు, సవరించారు తర్వాత కొంత సవరించారు. ఇప్పటికీ చాలా మందికి అవగాహన సవరించారు అవగాహన పబ్లిక్ లో మాత్రం అస్యూరెన్స్ పబ్లిక్ ఒక అస్యూరెన్స్ ఇస్తే కనుక మీరు చెయ్యండి, మీ మీదుగా మీకేం ఇబ్బంది ఉండదు, నాకు అస్యూరెన్స్ ఇస్తే కంపల్సరీగా వాళ్ళు చేస్తారు గెలుస్తాయి. ఇంకోటి అండి, ఇందాక మనం సార్లు మీరు చెప్పినట్టు ఈ 108 వ్యవస్థ పటిష్టం అయితే కనుక 108లో ఇప్పుడు మనం ఇందాక ముందు మాట్లాడుకున్న మీరు మాట్లాడిన సార్ మాట్లాడిన అన్నీ కూడా 108లో ఉన్నాయండి. ప్రజారోగ్యానికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళ దగ్గర బ్లడ్ ఉంటుంది, ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, తర్వాత టెంపరవరి ఆక్సిజన్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎవ్రీథింగ్. వాళ్ళు ఒక 10-15 కిలోమీటర్స్ రన్ చేసే
ప్రాణాన్ని నిలిపే వాళ్ళకి వరకు వాళ్ళకి ఒకటి ఉంది, ట్రైన్డ్ ఉన్నారు. కాకపోతే ఆ వ్యవస్థని నీరుగారుస్తున్నారు. ఆ వ్యవస్థ, ఆ 108 అనేది చాలా మంచి పథకం, అది చాలా బాగా ఉండేది. ఈ 108 కనుక కరెక్ట్గా 108ని నడపగలిగితే, దాన్ని ఏ ఎవరు పొలిటికల్ అవన్నీ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా 108 నడపగలిగితే ప్రమాదాలు చాలా వరకు కూడా బ్లడ్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఇమీడియట్ బ్లడ్ అవసరం. ఇప్పుడు మనకి ప్రమాదాలు జరిగినప్పుడు ఇమీడియట్ బ్లడ్ అవసరం అన్నది ఏమి ఉండదండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇది కావాలి వాళ్ళకి, ఆక్సిజన్ ఎక్కువ. అంటే చాలా మోస్ట్ కేసెస్లో ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. ఆక్సిజన్ ఇప్పుడు నిన్న కూడా మనకి హరికృష్ణ గారి కేసులో చూస్తే అతనికి ఆక్సిజన్ కానీ లేకపోతే కనుక టెంపరల్ వెంటిలేటర్ ఇది ఈ అరేంజ్ చేసి ఉంటే కనుక ఈవెన్ అతను హాస్పిటల్ దాకా వెళ్ళేవాళ్ళేమి. వెళ్ళిన తర్వాత మిగతా వర్క్ చేసిన అక్కడ 108 లేదు అక్కడ, ఎందుకంటే వాళ్ళందరూ స్ట్రైక్లో ఉన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఈ హాస్పిటల్స్ని అరేంజ్ చేయడం లేకపోతే ఇవి దగ్గరలో ప్రతి దగ్గర ఇవన్నీ పెట్టడం కంటే 108 అన్నది ఇది మొబైల్ హాస్పిటల్ లాంటిదే, దాన్ని కనుక కరెక్ట్గా వాడుకుంటే కనుక దీన్ని కొంచెమన్నా నివారించవచ్చు. నేను ఇందాక ఉన్నట్టు శ్రీనివాస రామరాజు గారు అన్నట్లుగా మనము అవేర్నెస్ కావాలంటే చట్టాలు చేసినప్పుడే చట్టాల్లో కూడా దాన్ని మెన్షన్ చేస్తామండి. ఈ చట్టాలని ప్రజలకు అవగాహన కల్పించేటువంటి బాధ్యత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏముంటాయో వాళ్ళకి కాదు బాధ్యత అండి. ఖచ్చితంగా ఆ చట్టంలోనే పేర్కొంటారు. ఈ రోజున ఇంతకుముందు ఆ భయం ఉండేది, ఎవరు యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు తీసుకెళ్తే మనల్ని కోర్టుకు పిలుస్తారు, కోర్టుకు పోవాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, పోలీసులు పిలిచినప్పుడు పోవాలి. ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ అబ్బాయి సంబంధించిన యాక్సిడెంట్ విషయంలో కూడా ఆ వెంటర్కి సంబంధించిన వాళ్ళు కోర్టుకు రాడు, బాధ్యత లేకపోరా అంటే ఆ ఏళ్ళలో. అందుకని ఇప్పుడు ఏమిటి, ఈ చట్టం చేసినప్పుడు ఆ సంబంధించినటువంటి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల్లో ఆ విధమైనటువంటి అవగాహన కల్పించేటువంటి బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు మాత్రం ప్రజలు అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా దానికి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పౌర సమాజంగా పౌరులకు బాధ్యత ఉండేటువంటి మాట వాస్తవమే. కానీ మనం బికాజ్ ఆఫ్ ఇల్లిటరసీ, బికాజ్ ఆఫ్ అవేర్నెస్, దీనివల్ల ఏమైందంటే పబ్లిక్ నుంచి ఆ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగింది, అక్కడ వెహికల్ కనపడుతుంటుంది, ఇక్కడ అక్యూజ్డ్ కనపడుతుంటాడు, అక్కడ విక్టిమ్ కనపడుతుంది, ఈ ముగ్గురు ఉంటారండి. వీళ్ళు ముగ్గురు ఉన్న తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి లేకపోతే ఇమీడియట్ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇవి జరిగే, ఇది పోలీస్ వ్యవస్థ ఉంది, ఇది జరిగాయి, వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మిగతా వీళ్ళు ఏది సాక్షులు ఇవన్నీ అవసరం లేదండి. నిజం చెప్పాలంటే అవన్నీ అవసరం లేదు. ప్రైమరీ అఫెన్స్ మొత్తం అంతా ప్రైమరీది ఇక్కడ ఉంది, వాళ్ళు కరెక్ట్గా ఉంటాయి కనుక ఇవన్నీ ఏం అవసరం లేదు. అందరూ అక్కడే ఉంటారు, ఇమీడియట్గా చేసేసి దాన్ని కేసు కట్టి పెట్టేయచ్చు. కోర్టులు కూడా ఇవి మిగతా సాక్ష్యాలు ఇవన్నీ అడగడం ఇవన్నీ ఉన్నాయి. ఈ సాక్ష్యాలు కోర్టు కేసులు ఇవన్నీ అంటే ఆ కేసు నీరుగార్చే ప్రయత్నమే అది. ఒక్క అంశాన్ని మనము ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం అవుతుందండి. ప్రమాదాల్లో ఇందాక మనం కీలకమైనటువంటి అతివేగము, డ్రైవర్ నిర్లక్ష్యము, మద్యము ఇవన్నీ అనుకున్నామండి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం ఏంటి అంటే మొబైల్ చూస్తూ డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ మొబైల్స్ అనేటువంటి ఈ రోజున విస్తృతంగా వచ్చినాయి, అందరు ప్రతి వాళ్ళ చేతిలో ఈ రోజున మొబైల్ ఉంటుందండి. ఇది బైక్ డ్రైవింగ్ వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నారు, లేదంటే ఒక ఫోన్ ఇలా మాట్లాడుకుంటూ ఒక చేతితో డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా కారులో ఉండేట ఈ డ్రైవ్ చేసేటువంటి సమయంలో మాట్లాడుతున్నారండి. దీనివల్ల ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఒక సర్వేలో సైంటిఫిక్గా తెలియనటువంటి అంశం ఏమిటంటే ఎవరైనా సరే ఒకళ్ళు ఇట్లా మొబైల్కి సంబంధించి మొబైల్ స్క్రీన్ ఇలా చూసి మళ్ళీ ఇలా చూసేటువంటి రోడ్డు మీద చూసేటువంటి క్రమంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ విజిబిలిటీ పోతుంది. అటెన్షన్ రెండో అంశము వాళ్ళ యొక్క అటెన్షను పోతుంది. ఈ రెండింటినీ అమర్థవంతంగా డీల్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండదు. మూడో అంశం ఏమిటంటే ఎవరైనా సరే కార్ డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో రెండు చేతులు స్టీరింగ్ మీద మాత్రమే ఉంటేనే మాత్రమే సమర్థవంతమైన డ్రైవింగ్ చేయగలగండి. ఈ రోజున జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఒక చేతితో మొబైల్ మాట్లాడుతూ ఇంకొక చేతితో ఈ ఆ స్టీరింగ్ తిప్పేటువంటి పరిస్థితి సింగిల్ హ్యాండ్. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. నిన్న హరికృష్ణ గారికి సంబంధించిన ఇన్సిడెంట్లో కూడా వచ్చినటువంటి అంశం ఏంటంటే ఆయన వాటర్ సంబంధించినటువంటి వాటర్ బాటిల్ తీసుకునేటువంటి క్రమంలో ఒక అటెన్షన్ డైవర్ట్ అయ్యింది. ఎవరైనా సరే మీరు ఎంత సమర్థవంతమైనటువంటి డ్రైవర్ అయినా సరే అండి, ఈ అటెన్షన్ అనేది దాని మీదే ఉండాలి డ్రైవింగ్లోనే. మిగతా ఏ ప్రొఫెషన్ అయినా దేనండి, ఇంజనీర్ కానీ డాక్టర్ కానివ్వండి, ఇంకోటి ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి,
కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇబ్బంది ఏమి లేదు. కానీ డ్రైవింగ్ ప్రొఫెషన్ ఎవరైతే డ్రైవ్ ఈ ప్రొఫెషన్లో ఉంటారో, నువ్వు ప్రతి సెకండ్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజున మొబైల్స్ అనేటువంటిది ఈ ప్రమాదాలు జరగటంలో చాలా కీలక భూమిక పోషిస్తారు. ఈ అంశాన్ని కూడా విస్తృతమైనటువంటి ప్రచారంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే డ్రైవ్ చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా మాట్లాడకూడదు ఫోన్లు. అవసరం అనుకుంటే మీకు ఏదన్నా అత్యవసరమైన ఫోన్ బయట ఆపుకొని పక్కన ఆపుకొని రోడ్డు పక్కన మీరు ఫోన్ మాట్లాడుకోవటం అనేది అవసరం. ఆ విధమైనటువంటి అవేర్నెస్ అందరికీ ఉండాలి, అది మన బాధ్యత కూడా. ఎందుకంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ మీద కారు నడిపి వాళ్ళ మీద నలుగురు ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. అదే ఒక ఇప్పుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్ చూడండి, ఆర్టీసీ బస్సు డ్రైవర్ ముందు పెట్టి ఉంటున్నారు ఇప్పుడు ఈ రోజున డిపో మేనేజర్ పేరుతో. ఏమనంటే మీ ఆర్టీసీ డ్రైవర్గైనా మీకు డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడితే మాకు కంప్లైంట్ ఇవ్వండి, అయినా సరే దాటి తుడిపేసి ఆ నెంబర్ చెడిపేసి వాళ్ళు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడుకుంటే డ్రైవ్ దారుణమైన 40-50 మంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి వాళ్ళ డ్రైవింగ్ మీద. ఇంకా యూజువల్ ఇంకా దారుణం ఏంటంటే, నేను చూసా, స్వయంగా చూశాను, అతను మొబైల్ ఫోన్ మాట్లాడడం కాదు, అక్కడ పెట్టుకొని ముందు పెట్టుకొని సినిమా చూస్తుంటాడండి. ఇంకొక అంశాన్ని కూడా మనం ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి హెచ్సివి అనేటువంటి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ఉద్దేశం ఏమిటి, రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్లస్ అండ్ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇక్కడ మనము సెల్ఫ్ మన రెస్పాన్సిబిలిటీ అనేది శ్రీనివాస రామరాజు గారు పదే అదే అంశాన్ని చెప్పారు. మీరు బెంగళూరు సిటీకి వెళ్ళండి సార్, బెంగళూరు సిటీలో వాహనాలు నడిపే వాళ్ళని కానీ చూస్తే డ్రైవ్ చేసే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు, వెనకాల గుర్తుంటారు, కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కానీ గుంటూరు కానీ చూస్తే డ్రైవ్ చేసే వాళ్ళే హెల్మెట్ పెట్టుకోవటం లేదు. హెల్మెట్ పెట్టుకోవటం వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంటుందండి. రెండోది ఇంకోటి హెడ్ ఇంజరీ కేసులు ఎక్కువ ఉంటున్నాయి, 25% హెడ్ ఇంజరీ వల్ల, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవటం వల్ల చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య ఉంది. విజయవాడలో ఈ జనవరి నుంచి జూలై వరకు జరిగినటువంటి యాక్సిడెంట్లో 40% చనిపోయినటువంటి వాళ్ళు హెల్మెట్ లేకుండా చనిపోయారు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, బాంబే కానీ ఢిల్లీ కానీ లేకపోతే బెంగళూరు కానీ వాళ్ళు ఎక్కడ ఫైన్ రాయరు, హెల్మెట్ లేకపోతే ఫైన్లు కావు అక్కడ. వాళ్ళకి అవేర్నెస్ వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కాదండి, హైదరాబాద్ లో పాయింట్ సిస్టమ్ అని పెట్టారు, హెల్మెట్ లేకపోతే ఇన్ని పాయింట్ నోట్ అయిపోతుంది. నేను మీకు చెప్పాను కదా, నేను మీకు ఇంప్లిమెంట్ చేశారు అది. మీకు వాళ్ళండి శ్రీనివాస్ గారు, పబ్లిక్ అవేర్నెస్ దాంట్లో మనం ఇలా నుంచి బాధపడుతున్నాము. రోడ్లకు సంబంధించినటువంటి ప్రాపర్ రోడ్లు ఇప్పుడు గుంటూరు కర్నూలు సంబంధించినటువంటి రోడ్లు మేజర్ యాక్సిడెంట్లు జరుగుతాయి. తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు గుంటూరు నుంచి తెనాల రూట్ కానివ్వండి, గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళిన రూట్లు కానివ్వండి, ఇప్పుడు ఈ రోడ్లు ఈ విధమైనటువంటి కంజెస్టివ్గా ఉండటం వెనక దీంట్లో పబ్లిక్ అవేర్నెస్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏమిటి అని అంటే, రోడ్ల విస్తరణలో పబ్లిక్ సహకారం అనేటువంటిది లేదండి. రోడ్లు విస్తరించేటువంటి ప్రభుత్వం బాధ్యతే కాదంటే, ఆ రోడ్ల విస్తరణ సమయంలో అటువంటి దాన్ని కొంత కాంపెన్సేషన్ సాక్రిఫైస్ చేయాలి, కాంపెన్సేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు, మన ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం కదా అది. ఆ విషయంలో రోడ్ల విస్తరణ విషయంలో పబ్లిక్ సహకారం ఉండాలి. దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా ఏమిటంటే, రోడ్ల మధ్యలో చాలా సందర్భాల్లో చిన్న చిన్న గుడులు, అదేవిధంగా మసీదులకు సంబంధించినటువంటి దర్గాలకు సంబంధించినవి, సెన్సిటివ్ ఇష్యూస్ ఇవేమిటి, దాన్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అలాంటి సందర్భంలో పబ్లిక్ కొంత అవేర్నెస్తో వ్యవహరించాలి, అప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో ప్రమాదం చనిపోకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడేటువంటి అంశంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం. ఇప్పుడు వీటిలో మీరు మంచి సలహాలు ఇచ్చారు, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చి వాలంటీర్స్ని కానీ ట్రాఫిక్ పోలీసులకు కూడా ఫస్ట్ ఎయిడ్ పెట్టాలనే ఒకటి, తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా నేషనల్ హైవేస్కి అందుబాటులో ఉండాలని, ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లు మళ్ళీ ఇద్దరు పునరుద్ధరించాలని, అవగాహన సదస్సులు పెట్టాలని, తర్వాత ఈ ఫిట్నెస్ లేని వాహనాలు వీటన్నిటికి ఇచ్చేటప్పుడు కూడా అవినీతికి అలక్ష్యానికి కావాలనుకున్న మంచి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇచ్చారు. చర్చలో పాల్గొన వాళ్ళకి ధన్యవాదాలు. నమస్కారం.